స్టార్ట్ అయిందిరా, నిన్నటి నుంచి వెయిటింగ్ చేసి నువ్వు ఇక్కడ రాలేదేంద్రా. కొంచెం ఇఎంఐలు కాక
clap, clap. Back, back. Sir, sir, one minute. Gurugar, clap him. Start camera. Hey, I get. Call it another bit. Rolling, sir. More than shot, all the best. Action. Life is magic, uncle. Ah, they would put everyone at the top. Sir, one minute. Come on. Ready. Thank you. Okay. Sir, sure. నా పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. 32 సంవత్సరాల నుంచి మీరందా నా మీద ఎంతో ప్రేమ చూపించారు, నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. మా అబ్బాయికి కూడా మీ ప్రేమ సపోర్ట్ ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నల్లమల బుజ్జి గారు, మా బావ, ఒక 1 ఇయర్ బ్యాక్ ఈ స్టోరీ తీసుకుని రమాకాంత్ నా దగ్గరికి పంపించారు. తర్వాత చాలా స్టోరీలు విన్నాం. ఎందుకో ఫస్ట్ టైం విన్న ఈ స్టోరీ మాత్రం నాకు, మా అబ్బాయి విజయ్కి నచ్చింది. అదే ఈరోజు ఇక్కడ ఈ ఓపెనింగ్ కారణం. చాలా మంచి సబ్జెక్టు. తిను కూడా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బాండెడ్ స్క్రిప్ట్తో ఉన్నాడు. ఈ సినిమా వచ్చేరోడికి 25వ తారీఖున ఓపెనింగ్ అనుకున్నాం. అసలు రేపటి నుంచి మూడవని చెప్పి ముందు పెట్టడం జరిగింది. ఇది జస్ట్ ఒక 2 డేస్ ముందే అనుకున్నాం ఈరోజు చేయాలని. మళ్ళీ మంచి రోజులు లేవు అనుకున్నాం. ఎనీహో, నేను ఉన్న ఫీల్డ్లోనే మా అబ్బాయి కూడా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. రాత్రి తను వచ్చాడు, నేను ఏమన్నా చెప్తానేమోనండి. ఎందుకంటే తను సత్యానంద్ గారి దగ్గర యాక్టివ్గా నేర్చుకున్నాడు, డాన్స్ నేర్చుకున్నాడు, ఫైట్ అన్నీ నేర్చుకున్నాడు. రాత్రి ఏమన్నా చెప్పనా నీకు, నేను చెప్పినప్పుడు నువ్వు చేయలేదు కూడా నేను బాధపడతా. నీకేమనిపిస్తే చెయ్యి, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ఇండస్ట్రీలో పైకి రావాలి అంటే చిరంజీవి గారు అంత కష్టపడాలి, కృష్ణ గారికి ఉన్నంత మంచితనం ఉండాలి, 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు సేవ చేసే కొనం ఉండాలి. అప్పుడే 10 మంది నీకు మంచి మంచిగా చెప్పుకుంటారు. ఎంతకన్నా నేను ఏం చెప్పను మిగతా అంత చెప్తా. వాడు అది పాటిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ రోజు వరకు ఇప్పుడు నా మాట ఏది కాదనలేదు కాబట్టి. ఈ సినిమా హిట్ అవ్వాలని, డైరెక్టర్కి మంచి పేరు రావాలని, అలాగే మా ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎంటైర్ టీము, టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా పెద్ద టెక్నీషియన్స్ని పెట్టుకున్నారు. అలాగే హీరోయిన్ కూడా, ఆ బాంబేలో వరదలు రావటం వల్ల వెళ్తాం, నేను వెళ్ళాలి అసలు మామూలుగానే హీరోయిన్ కోసం. బాంబేలో వరదలు రావటం వెళ్ళలేదు. త్వరలో హీరోయిన్ కూడా అనౌన్స్ చేస్తాం, మిగతా వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తాం. సత్యనంద్ గారు అబ్బాయి, దీంట్లో ఒక మంచి రోల్ చేస్తున్నాను, చాలా మంచి రోల్ చేస్తున్నాను. ఇద్దరు ఫ్రెండ్స్, నేను చంద్రశేఖర్ ఎలియట్ గారి దగ్గర వర్క్ చేశాను. ఒక మంచి కథతో నేను వచ్చాను. అది శివాజీ రాజా గారికి, బుజ్జి గారికి వినిపించడం జరిగింది. వాళ్ళు కూడా నా మీద నమ్మకం ఉంచి ఫస్ట్ ప్రాజెక్ట్లో వాళ్ళ బాబుని విజయరాజాని ఇన్వాల్వ్ చేసినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అలానే ప్రొడ్యూసర్స్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇది మూవీ వచ్చేసి కామెడీ, థ్రిల్లర్ అండ్ హారర్ జోనర్ అండి. టెక్నీషియన్స్ అందరూ సార్ చెప్పినట్లు అందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్సే ఉంటారు. మిగతా వివరాలన్నీ ఇంకా త్వరలో వివరిస్తాను. థ్యాంక్స్ అండి. చెప్పండి. కే రాఘవేంద్ర గారు, మనస్ఫూర్తిగా రాఘవేంద్ర గారికి, రవిరాజా పినిశెట్టి గారికి, హరిశంకర్ గారికి,
మా గురువులు కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే నేను అడగగానే షార్ట్ టైం నిన్నే వీళ్ళందరినీ కొంతమంది అయితే ఫోన్లోనే కాంటాక్ట్ చేశాను నేను షూటింగ్లో ఉండటం వల్ల. రాఘవేంద్రరావు గారు క్లాపు, రవిరాజా పిన్సెట్ గారు సుచాన్, హరీష్ శంకర్ ఫస్ట్ షాట్ డైరెక్షన్, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు పూజ, అలాగే మా శ్రీకాంత్, తరుణ్ కూడా పాల్గొన్నారు పూజలో. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, భరద్వాజ గారికి, సి కళ్యాణ్ గారికి, అందరికీ మొత్తం టీం అంతా. సో హలో అండి అందరికీ. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు. సో ముఖ్యంగా వచ్చిన పెద్దలందరికీ, రాఘవేంద్రరావు గారికి, హరీష్ శంకర్ గారికి, అచ్చిరెడ్డి గారికి, ఎస్సీ కృష్ణారెడ్డి గారికి అండ్ శ్రీకాంత్ గారికి అండ్ తరుణ్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వచ్చినందుకు, అండ్ రవిరాజ పింశెట్టి గారికి. సో ముఖ్యంగా నేను ఈరోజు మా అమ్మ నాన్న అండ్ మా మావయ్య గురించి చెప్పాలి. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇచ్చిన సపోర్టు నేను జీవితంలో మర్చిపోలేనండి. డాడి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు గౌరవపడతారని చూసి. అండ్ ఆ స్టోరీ దగ్గరకు వస్తే, సో మా డైరెక్టర్ రమాకాంత్ గారు, సార్ థ్యాంక్ యూ సార్, ఈ సినిమా నన్ను నమ్మి నాకు నన్ను పెట్టి చేస్తున్నందుకు. సో అండ్ మా ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ గారు, సార్ థ్యాంక్ యూ సార్ ప్రకాష్ గారు, అండ్ నా ఫ్రెండ్స్ రాఘవ అండ్ రవి. మీ లాస్ట్ 1-2 మంత్స్గా వర్క్షాప్ చేస్తున్నాము, సో అనుకున్న దానికన్నా బాగా వస్తుంది మూవీ అండ్ ఖచ్చితంగా జనాలు అందరూ ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీరందరూ, మేము చాలా షార్ట్ టైంలో మీకు అంతా ఇన్ఫామ్ చేశాం, అయినా కూడా మీరందరూ వచ్చి మమ్మల్ని మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా మీరంతా కవర్ చేసేందుకు మీకు అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో వచ్చిన రాఘవేంద్రరావు గారికి, మరి అలాగే పెద్దలు మరి పరుచూరు గోపాలకృష్ణ గారు, పరుచూరు వెంకటేశ్వరరావు గారు, హరీష్ శంకర్ గారు, వచ్చిన పెద్దవాళ్ళకి అందరికీ కూడా మేము మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక ఈ మూవీకి వచ్చేటప్పటికి ఇట్స్ ఏ కామెడీ హర్రర్ ప్లస్ ఆల్సో థ్రిల్లర్. ఈ యొక్క కొత్త జోనర్ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మరి డైరెక్టర్ రమాకాంత్ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర చాలా సినిమాలు పనిచేశారు. ఆయన చేసినటువంటి స్క్రిప్ట్ చాలా సంవత్సరాలు, ఆయన దాదాపు 2 సంవత్సరాలుగా శివాజీ రాజు గారి దగ్గర, మరి నల్లమలపు బుజ్జి గారి దగ్గర ఉంది. సో ఫైనల్గా ఈరోజు మరి మెటీరియలైజ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి అలాగే శివాజీ రాజా గారు అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది మరి అదృష్టం మాకు దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. నిజంగా మరి ఈ అవకాశాన్ని మాకు కల్పించేందుకు శివాజీ రాజా గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మరి అందరూ ప్రముఖ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేస్తారు, వాళ్ళ వివరాలన్నీ కూడా మేము త్వరలో మీకు వెల్లడిస్తాం. సో వచ్చిన మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.